గట్కేసర్ మండలం ముత్తిరగూడ గ్రామంలో వేస్టేజ్ ఏదైతే పశువుల యొక్క వేస్టేజ్తోని ఇక్కడ ఆయిల్ తయారు చేసి టిన్ డబ్బాలు నింపుతూ పౌడర్ తయారు చేసి బిర్యానీలకు పంపుతూ ప్రజలకు హానికరం చేసేటువంటి పదార్థాలు తయారు చేస్తూ దీన్ని తయారు చేసే తర్వాత వేస్టేజ్ని అంతా కూడా మూసి కాలువలో కలిపి కింద ఉండే పొలాలకు కానీ కింద ఉండే రైతాంగానికి కానీ ఇబ్బంది కలిగజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా కింద ఏ చెరువులు లేవు, పశువులు తాగాలన్నా ఈ నీళ్ళని తాగవలసిన అవసరం ఉన్నది. కాబట్టి ప్రభుత్వ పరంగా ఇచ్చిన పర్మిషన్ ఒకవేళ ఉంటే పర్మిషన్ రద్దు చేయాలని, ఇలాంటి వేస్టేజ్ అంతా కూడా మరి ప్యూరిఫై చేసి మరి మూసీలకు ఇవ్వాలి తప్ప డైరెక్టు మరి ఏదైతే వీళ్ళు తయారు చేసే వేస్టేజ్నంతా కూడా కాలువలకు మూసీలకు వదులుతూ ఉన్నారు. దీని మీద చట్టపరంగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం. దీనికి ఏదైతే మరి కంట్రోల్ బోర్డు ఏదైతే ఉందో మన వారు తప్పకుండా దీన్ని చర్య తీసుకోవాలి. దీనికి తర్వాత పోలీసు కూడా దీన్ని చర్య తీసుకుని మూసేసి అన్ని పర్మిషన్ నుండి వీళ్ళు ఏదైతే ప్యూరిఫై చేసి వాటర్ను వదిలిన తర్వాతనే మరి దీనికి అనుమతి ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాంటివన్నీ కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో ఈడికే హైదరాబాద్ యొక్క వేస్టేజ్ అంతా మూసీలో కలిపి మా ప్రాంతం అంతా కూడా మరి పరిశుభ్రం ఉన్నటువంటి గ్రామాలన్నీ కూడా మరి ఈనాడు మరి ఈ వేస్టేజ్ హైదరాబాద్ వలన కలుషితమై వాటర్లో కూడా భూగర్భ జలాలు కానీ పొలాలు కానీ కలుషితమైనవి. అంతేకాకుండా ప్రభుత్వ ఇంకో కలేబరాలను తీసుకొచ్చి చెంగిచెర్ల గ్రామంలో పెట్టి అక్కడ ప్రాంతం అంతా కూడా మరి నీళ్ళంతా కూడా కలుషితమైంది. ఈ గట్కేసర మండలం అంతా కూడా కలుషితమైనటువంటి వాతావరణం కలిగజేస్తున్న ప్రభుత్వం తక్షణమే మా రైతాంగానికి నష్టపరిహారం చెల్లించాలి, తర్వాత దీన్ని తక్షణం ముగించాలని సందర్భంగా కోరుతా ఉన్నాం. బాబు ఆగు, నీ కెమెరా విజన్ ఇప్పుడు ఈ వేస్టేజ్ పోయి కింది రైతువే కదా, పొలాలంతా పొలాలకు ఎట్లయితుంది, పశువులకు ఎట్లయితుంది? కింద మూసేనా అది మూసే కూర్చోది కూర్చోది.